హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్ ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాము చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది మనం హైదరాబాద్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగే చేయబోతున్నాము ఎలా చేయాలో చూద్దాం నేను 1/2 కేజీ ప్రాన్స్ ని క్లీన్ చేసి పెట్టుకున్నాను దీనిలో కొంచెం ఉప్పు అలాగే పసుపు కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసి మారినేట్ చేసి ఒక అరగంట దాకా పక్కన పెడదాము ఈ లెమన్ జ్యూస్ చేయడం వల్ల ఈ ప్రాన్స్ లో ఉండే నీసు వాసన అనేది పోయిద్ది బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాము అరగంట తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఫ్రైడ్ ఆనియన్ ఒక నాలుగు ఆనియన్స్ ని కట్ చేసి ఫ్రై చేసి పెట్టాను దానిలో హాఫ్ దీనిలోకి వేస్తున్నాను अभी बागारी क्रश्स चतने नलते क्रश् मैं फ्रई चीटा काबी क्रश्स ओनियन की धनिया पौडर और रु स्पून अलागे स्पून रेड चिल्ली पौडर रुपये षाजीरा लवंगालू अलागे अनीस पुवलू रू मुक्कल वैसा बेलीव्स కొంచెం క్రష్ చేసిన చక్కలు అలాగే ఒక స్పూన్ గరం మసాలా రెండు మూడు ఇలాచి కూడా వేయాలి అలాగే అల్లం వెల్లుల్లి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం క్రష్ చేసి వేయబోతున్నాను ఇది మిక్సీలో వేసి క్రష్ చేసుకొని వస్తాను అది క్రష్ చేసినవి కూడా దానిలోకి వేసేస్తున్నాను అలాగే ఒక బౌల్ దాకా పెరుగు ఒక 100 ml దాకా ఉండే సరిపోతది కొంచెం ఎక్కువైనా బాగుంటది ఇప్పుడు మారినేట్ చేసి పెట్టిన ప్రాన్స్ ని కూడా దానిలోకి వేయాలి పుదీనాకు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనాకు తీసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేయాలి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అలాగే ఆ మసాలాకి సరిపోయేటట్టు ఉప్పు కూడా వేసుకోవాలి పెరుగు మసాలా అన్ని వేసాం కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ అవుతది అదన్ని వేసి బాగా నలుపుతా మిక్స్ చేయాలి అలాగే మనం ఏ ఆయిల్ వాడుతున్నామో నెయ్యి గాని సన్ఫ్లవర్ ఆయిల్ గాని కోకోనట్ ఆయిల్ గాని ఏదైనా వేసుకోవచ్చు నేను కొంచెం కోకోనట్ ఆయిల్ వేసాను ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ఇలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ కూడా వేసాను ఇది మూత పెట్టి మన బియ్యం ఉడిగే దాకా పక్కన పెట్టుకోవాలి ఇది బిర్యానీ రైస్ ఉడకబెట్టడానికి వాటర్ పెట్టాను దానిలోకి కావాల్సిన ఉప్పు వేసాను అలాగే మళ్ళీ బిర్యానీ మసాలాలన్నీ కొంచెం వాటర్ లో కూడా వేస్తున్నాను ఇది జాజికాయ ఒక ముక్క కూడా వేసాను ఎక్స్ట్రాగా అలాగే హాఫ్ లెమన్ ది జ్యూస్ కూడా వేస్తున్నాను ఒక స్పూన్ దాకా సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా వేసాను అలాగే 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాను 250 ml గ్లాసులో 2 గ్లాసుల బియ్యం ఒక 1 అవర్ దాకా నానబెట్టుకొని ఆ వాటర్ బాయిల్ అయినప్పుడు ఆ బియ్యాన్ని కూడా దానిలోకి వేసాను ఇప్పుడు బియ్యం ఉడికిపోయింది ఒక్క ఉడకాల్సిన అవసరం లేదు ఒక 80% దాకా ఉడికితే చాలు ఈ వాటర్ ని డ్రైన్ చేసుకొని తీసుకొని వస్తాను ఈ వాటర్ ని డ్రైన్ చేసేసాను ఇప్పుడు మనం మారినేట్ చేసి పక్కన పెట్టిన ప్రాన్స్ ఉంది కదా దానిలోకి ఈ రైస్ ని అలాగే వేసేస్తున్నా వాటర్ రైస్ లో అయితే వాటర్ కొంచెం కూడా లేదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్ సగం పక్కన పెట్టాం కదా అది కూడా వేసుకోవాలి కొంచెం నెయ్యి ఒక 2-3 స్పూన్ల నెయ్యి పైన వేస్తున్నాను ఇలాగే ఒక పాత దోశ పాన్ స్టవ్ మీద పెట్టేసి అది వేడెక్కిన తర్వాత మనం బిర్యానీ పక్కన పెట్టేసి మంచి టైట్ గా మూత పెట్టుకోవాలి 20 నిమిషస్ తర్వాత ఓపెన్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోతది ఇప్పుడు మళ్ళీ అలాగే మూత పెట్టి ఒక 30 నిమిషస్ దాకా పక్కన పెట్టేసి అప్పుడు మిక్స్ చేసుకోవాలి కొంచెం మరీ వేడిగా ఉండేది తగ్గిపోయి ఉంటది చూడండి రైస్ అంతా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది మన ప్రాన్స్ కూడా బాగా నీట్ గా ఉడిగింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ బిర్యానీ చాలా బాగుంది మంచి టేస్ట్ అలాగే మంచి ఫ్లేవర్ అందరూ ఇలాగే కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ హెవెన్ న్యూస్ బై బై